బాధ్యత ఉంది అధ్యక్ష. ముందు కాంట్రాక్టర్స్ ది, తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసు అధ్యక్ష? 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు చేసుకున్నారో తెలుసా? పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకు నుంచి లోన్స్ కూడా కుట్టకుండా నానా బాధలు పడుతూ, అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రము సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో 43 మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. నేను కాంట్రాక్టర్ గానే పనిచేస్తున్నాను. 1983 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను, కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష. పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష. అందుకే కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు. కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ, అందుకే నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి, 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి. కానీ నాకు 5 సంవత్సరాలు 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన బతికిన వ్యక్తిని నేను, నాకు గుండె ధైర్యం ఎక్కువ. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమర ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష. 2014 నుంచి మేము ఎన్ని పడి 2014 నుంచి 19 వరకు ఆంధ్ర రాష్ట్రము స్వర్ణ యుగం జరిగింది అధ్యక్ష. 19 వరకు స్వర్ణ యుగం అయితే 19 నుంచి 24 వరకు రాక్షస పరిపాలన జరిగింది అధ్యక్ష. రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరూ సఫరెన్స్ అయ్యారు అధ్యక్ష. సరే అధ్యక్ష, మీరు టైం ఇవ్వట్లేదు కాబట్టి తగ్గించిస్తున్నారు కాబట్టి అధ్యక్ష, టెండర్స్ లో కాంట్రాక్టర్స్ టెండర్స్ లో అధ్యక్ష ఏదైతే 2 కండిషన్స్ ఉన్నాయి అధ్యక్ష. 1 జీవో నెంబర్ 35, 2 జీవో నెంబర్ 94 అధ్యక్ష. జీవో 35 ఏంటంటే అధ్యక్ష, ఎప్పుడైతే రేట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు ఎస్ఓఆర్ రేటు పెరిగిందో నెక్స్ట్ ఇయర్ కూడా పెరిగితే ఆ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ 5% తగ్గించి బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తారు అధ్యక్ష. అట్లాగే జీవో 35 అయితే అధ్యక్ష మిగిలిన ఐటమ్స్ కి ఏదైతే రేట్లు పెరిగినాయో, అంటే టైల్స్ తర్వాత ఇంకా అదర్ మెటీరియల్స్, అది జీవో 35 కింద మా పేమెంట్ కాంట్రాక్టర్స్ కి ఇస్తారు అధ్యక్ష. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అధ్యక్ష, ఈ టెండర్స్ అన్ని కూడా ఏపీ టిడ్కోలో 2016-17 సంవత్సరంలో ఆ ఎస్ఎస్ఆర్ ప్రకారము టెండర్స్ పిలిచారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష, ఒక స్టీల్ టన్నుకి అప్పుడు ఎస్టిమేట్ ప్రకారము 29,206 రూపాయలు అధ్యక్ష. తర్వాత వర్క్స్ కంప్లీట్ చేసింది 2018లో అయింది, 2019కి మెజారిటీ వర్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2019కి మెజారిటీ వర్క్స్ అయినప్పుడు అధ్యక్ష, 2018 ఏప్రిల్లో అధ్యక్ష ఈ డిపార్ట్మెంట్ వారు ఫిక్స్ చేసిన రేటు, బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఫిక్స్ చేసిన రేటు 44,000 రూపాయలు స్టీల్ అధ్యక్ష పెర్ టన్ను. అంటే పాతది 29,206, ఇప్పుడు పెరిగిపోయింది 44,000 అధ్యక్ష. అంటే ఆ సంవత్సరంలో చేసిన పనికి, ఆ నెలలో చేసిన పనికి అధ్యక్ష 29,206 రూపాయలు ఎక్స్ట్రా అయిపోయింది. కాబట్టి కాంట్రాక్ట్ లో కండిషన్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ పే చేయాలి అధ్యక్ష. దాన్నే జీవో నెంబర్ 94 కింద పే చేయాలి అధ్యక్ష. ఇంక్రీజ్ ఎంతో తెలుసు అధ్యక్ష, 50.65% అధ్యక్ష. అట్లాగే 2019 ఏప్రిల్లో కూడా 44,000 ఉంది అధ్యక్ష, 2020 ఏప్రిల్లో 40,000 ఉంది అధ్యక్ష. అంటే తగ్గిపోయింది రేటు, తగ్గిన తర్వాత ఎంతైతే తగ్గిందో అది డిడక్ట్ చేయాలి అధ్యక్ష. 2021లో ఏప్రిల్లో 54,000 రూపాయలు అయింది అధ్యక్ష, కానీ వచ్చిన పేమెంట్ ఎంత తెలుసు అధ్యక్ష, కేవలం 29,000 రూపాయలు 206 ప్రకారమే పేమెంట్ ఇచ్చేవారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జీవో 94 అప్లై చేయలేదు. తర్వాత